నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే యమ క్రేజ్ ఉంటుంది. జిల్లా రాజకీయాలను ఈ అన్నదమ్ములు శాసిస్తారనే పేరుండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా వీరిద్దరు మాత్రం ఏదో ఒక నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఓడినా భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. ఇక తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని అంచనా వేసుకుని కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరడమే కాకుండా ఉప ఎన్నికకు వెళ్లి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయి పరువు తీసుకున్నారు. మునుగోడులో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుచుంటే వెంకటరెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునేవాడని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వెంకటరెడ్డి సైలెంట్ గా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ను వదిలేసిన రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొంతమంది బీజేపీలోని వలస నాయకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొని బీజేపీలో కొనసాగడమా లేదా పార్టీ మారడం అనే విషయాలపై చర్చించినట్లు సమాచారం. బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత ఉండటం లేదని, రేపు టికెట్ ఇచ్చినా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని అంచనాకు వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి తిరిగి రావాలని తమ అభిమానులు, శ్రేయభిలాషులు కూడా బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ్ముడి చేరికపై ఎంపీ కోమటిరెడ్డి అధిష్టానం వద్ద కూడా చర్చించినట్లు సమాచారం. కాగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎల్బీనగర్ నుంచి మల్రెడ్డి, రామ్రెడ్డి, మధుయాష్కి గౌడ్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఇద్దరు నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఎల్బీనగర్ పరిధిలో నల్గొండ జిల్లా సెటిలర్స్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. అందుకే రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాగా కాంగ్రెస్ నాయకత్వం మాత్రం మునుగోడు అసెంబ్లీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్ టికెట్ కావాలంటే సర్వే రిపోర్టు ఆధారంగానే కేటాయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ముందుగా అయితే మునుగోడులో పోటీకి సిద్ధమైతే ఓకే అని వెంకటరెడ్డి ద్వారా రాజగోపాల్ కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది. మరి ఇందుకు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకుంటారా, లేదంటే బీజేపీ నుంచే ఎల్బీనగర్ టికెట్ తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.